వేములవాడ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలోని కులస్థులు ఆషాఢ మాసం పురస్కరించుకొని బతిపోషమ్మ బోనాల పండుగను నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా విశ్వబ్రాహ్మణ వీధిలోని ప్రతి ఇంటి నుండి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని మేళతాళాలతో ఊరేగింపుగా బద్దిపోషం ఆలయం వరకు వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ ఇప్పపుల అజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంజి జైపాల్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం వారు కులస్థులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ వీధిలోని అన్ని వర్గాల వారు, అన్ని కుటుంబాలు, మహిళలు, పెద్దలు ఈరోజు పోచమ్మ తల్లికి బోనం సమర్పిస్తున్న శుభతరుణంలో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్న తరుణంలో పంటలు వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండి ప్రతి ఒక్క కుటుంబాలు ఆరోగ్యంగాను ఉండాలని, ఆ రారాశి దీవెనతో అందరూ చల్లగా ఉండాలని, వారి వృత్తిరీత్యా ఇలాంటి ఆటంకాలు కాకుండా మంచి ఆరోగ్యంతో గడపాలని కోరుకుంటున్నాను. బ్రాహ్మణ వీధికి సంబంధించి మరి వివిధ కులాలు అన్ని కలుపుకొని ఈరోజు మరి అమ్మవారికి మరి ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బోనాలు తీయడం జరుగుతుంది. మరి బోనాల సందర్భంగా పాల్గొంటున్నటువంటి మా విశ్వబ్రాహ్మణ వీధి సోదర సోదరిమణులకు, అక్కా చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాడకట్టుకున్నటువంటి సోదరులకు, సోదరిమణులకు మరియు అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆనందాలతో ఉండాలని, ఆ తల్లి దయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతీతంగా అందరు గడప గడపకు బోనం తీసుకొని వస్తారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ చల్లగా ఉండాలని ఆ వేయగల్ల తల్లి, పోచమ్మ తల్లికి నమస్కరిస్తూ సంతోషంగా ఉండాలని అందరం కలిసి ఇవాళ చూడు అమ్మవారి దయ ఎంత ఉంది మా మీద, అందరం ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారు ప్రేమ, వల్లదేవుడి ప్రేమ, మా వడకట్ట అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరూ ఆనందంతో పోవాలని, ఆనందంగా పోవాలని కోరుకుంటున్నాను.